కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ. సో ఎలా ఆస్వాదిస్తున్నారు గెలుపుని? గెలుపుని ఇది ఊహించిన గెలుపు ఇది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా కృషి, ఆయన మీద ప్రజలకున్న నమ్మకము, ఆయన నాయకత్వం మీద ప్రజలకున్న విశ్వాసం, రాజశేఖర రెడ్డి గారితో పరిపాలన రావాలని ప్రజలు కోరుకోవడం, పాదయాత్రలో మనం కుట్టొచ్చినట్టు కనిపించింది మనకు బయట పాదయాత్ర చేస్తున్నప్పుడు. ఎందుకంటే వేలాది మంది లక్షలాది మంది ప్రజలు రోజు వచ్చి అందులో పాల్గొని మన రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలి, అది దీని ద్వారా జరుగుతుందని విశ్వసించారని మనకు కనిపించింది. కాబట్టి ఇదంతా కూడా ఊహించే పరిణామాలు ఇవన్నీ. కానీ ఇన్ని సీట్లు కంప్లీట్ పార్లమెంట్ సీట్లన్నీ స్వీప్ చేయడం, మరొక వైపు అసెంబ్లీ సీట్లలో 150 స్థానాల వరకు ఊహించలేదేమో. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా 130 వరకు ఆగిపోయినాయి. అంటే చంద్రబాబు నాయుడు తాలూకా పరిపాలన, ఆయన చెప్పిన అబద్ధాలని, ఆయన చేసిన మోసాలని అవన్నీ ప్రజలు విసిగిపోయారండి. ఎప్పుడైతే కదా వైపు కొద్దిగా అటు ఇటు కొద్దిగా ఉంటే ఏమైనా ఆలోచించి చేస్తారు. కొంత సైడ్కి రోజు మాయా, రోజు మోసం, రోజు దగా, రోజు కార్యక్రమాలు చెప్పి మాట చేయకపోవడం అని చేస్తున్నప్పటికి పడిపోయిపోయారు. ఇక లాభం లేదు అని అనే ఒక దానికి వచ్చి దానితో పాటు ఇది చేయాలంటే జగన్మోహన్ రెడ్డి సరైన వ్యక్తి పూర్తిగా విశ్వసించారు, పూర్తిగా నమ్మారు. అందుకనే ఇక ఈ విజయం, ఈ రోజు ఈ రకమైన విజయం. సత్యనారాయణ గారు, యాక్చువల్గా మీ జిల్లాలో ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. దాదాపు 9 నియోజకవర్గాల్లో మొత్తం క్లీన్ స్వీప్ దిశగా వెళుతోంది. ప్రధానంగా ఉత్తరాంధ్ర విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ బాగా పనిచేస్తుంది అనుకున్నారు, ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి బాగా పనిచేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ లేదు, ఎలా ఉంటది? ఆయన ఆయనకు స్టెబిలిటీ లేదు, ఆయన చెప్పిన మాట లేదు. ఈ రోజు మాట చెప్తారు, రేపు మాట చెప్తారు. ప్రతిపక్షంలో మనం ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వైసీపీ, ప్రతిపక్షాన్ని అధికార పక్షం వచ్చి వైఫల్యాన్ని మానేసి ప్రతిపక్షాలను చెప్పి అధికార పక్షంతో వచ్చి బహిరంగంగా రాస్తే ఒప్పందాలు పట్టింది. ప్రజలందరూ కూడా చూశారు, ఇదని ఓటేస్తే మురిగిపోయినట్టే, దానిలో వేస్ట్, దానిలో ఉపయోగం లేదు, ఈయన నిలకడ లేదు అనేది ప్రజలు తెలుసుకున్నారు. పార్టీ ఓట్లు చీలుస్తుంది అని అనుకున్నారు, అవి వైఎస్ఆర్ సిపియు కాకుండా కేవలం టీడీపీ చీల్చింది అనుకోవాలా? ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఏదేమైనప్పటికీ కూడా ఎవరైనా ఓటు వేస్తే ముందు 5 సంవత్సరాల వారి జీవితాలు వచ్చి ఆ ఓటు ద్వారా వారి తాలూకా మొత్తం అందరినీ ఆ పార్టీ కానీ దాని కానీ నమ్మి వేస్తారు. వారి తాలూకా జీవన సంబంధం మార్పు రావాలని కోరుకుంటారు, ఆ ప్రాంతం మార్పు రావాలని కోరుకుంటారు, రాష్ట్ర అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని వచ్చి ఎందుకు వృధా చేసుకుంటారు? ప్రజలు చేసుకుంటారు అనుకుంటే అమాయకత్వది. మనం ఏ రాజకీయ పడిన అది చేసుకుంటారులే, నా మాయకి మోసానికి నా మాటల గాలికి పడిపోతారు అనుకుంటే అది తాలూకా రాజకీయ పార్టీ నాయకత్వం తాలూకా అమాయకత్వం, అది అవలక్షణం. అది సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు ఇప్పటికే మీ పార్టీ కార్యకర్తలంతా జోష్ లో మునిగి తేలుతున్నారు. ఆల్రెడీ తాడేపల్లిలోని నివాసం వద్ద, కేంద్ర కార్యాలయం వద్ద ఆల్రెడీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మరి కాసేపట్లో మాట్లాడబోతున్న నేపథ్యంలో. అక్కడ పార్టీ శ్రేణులు అంతా స్వీట్స్ పంచుకుంటూ ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ లైన్ లోకి వచ్చినందుకు, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యూ. రైట్, ఒకసారి మనం